ओम नमो वेंकटेशाय। मातानृसिंहश्च पितानृसिंह भ्रातानृसिंहश्च सखानृसिंह विद्यानृसिंहो द्रविणं नृसिंह स्वामीनृसिंह सकलं नृसिंह श्री घटिकाचल योग लक्ष्मीनृसिंह मम देहि करावलंबं नृसिंहं भीषणं भद्रं। केवलं 24 నిమిషాలు ఒక అరగంట సేపు ఏ క్షేత్రంలో ఉంటే మోక్షం కలుగుతుందో అటువంటి మహా మహిమాన్వితమైన శక్తివంతమైన షోలింగర్ శ్రీ యోగ నరసింహస్వామి ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా దుష్టగ్రహాలు పిశాచగ్రస్త దేహాలు కూడా ఆలయాలకు వెళ్ళినప్పుడు మరి ఈ దుష్టశక్తులు ఏం చేస్తాయంటే అవి రావంటవి ఆ ఆలయం లోపలికి, ఎందుకంటే భరించలేవు ఆ ఆలయంలో ఉన్నటువంటి శక్తిని. కొన్ని క్షేత్రాల్లో వేరు, కానీ మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదిలి లోపలికి వెళ్తాం, అప్పుడు ఆ దుష్టగ్రహాలు ఆ పిశాచగ్రస్త దేహాలు కూడా ఆ చెప్పులు దగ్గర అక్కడే ఆగిపోతాయట. తిరిగి వచ్చి చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్తాం, తిరిగి మనం చెప్పులు వేసుకొని వచ్చేటప్పుడు తిరిగి మనతో కూడా వస్తాయంట అవి. అయితే రెండు క్షేత్రాలు ఉన్నాయి, ఆ రెండు క్షేత్రాలకు వెళ్తే ఎలాంటి దుష్ట శక్తులనైనా దాన్ని కూడా నాశనం చేస్తాయంట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందేమంటే భారతీయ క్షేత్రాలు అన్నీ ఒకే రకం కాదు, అదేవిధంగా మన యొక్క అన్ని అవసరాల కోసం ఒకే భగవత్ శక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షేత్రంగా ఉన్నాయి. కొన్ని క్షేత్రాలు ఆరోగ్యకారకాలు, కొన్ని క్షేత్రాలు ఐశ్వర్యకారకాలు, కొన్ని క్షేత్రాలు గ్రహదోషాలను పోగొడతాయి, మరికొన్ని క్షేత్రాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అలాంటి మోక్షాన్ని 24 నిమిషాల్లో ప్రసాదించగలిగే క్షేత్రమే ఈ షోలింగర్ యోగ నరసింహస్వామి క్షేత్రం. అన్ని దేవాలయాలు ఒకటి కావు, భగవత్ శక్తి ఒకటే, కానీ ప్రయోజనం రకరకాలుగా ఉంటుంది. అలాంటి రెండు క్షేత్రాలున్నాయి, ఎలాంటి దుష్ట శక్తులనైనా తీసేసి పంపిస్తుంది. మనం ఈ రెండు ఆలయాలకు వెళ్ళామంటే తిరిగి వచ్చేటప్పుడు మనతో వచ్చినటువంటి ఆ దుష్ట శక్తులు అనేటువంటివి తిరిగి మనతో రావు. అందులో ఒకటి ఈ ఘటికాచలం గా పిలువబడేటువంటి షోలింగర్ శ్రీ యోగ నరసింహస్వామి వారి క్షేత్రం. ఇంకొక క్షేత్రము వీడియో చివరిలో చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ షోలింగర్ క్షేత్రాన్ని చేరుకోవాలంటే తిరుపతి నుండి పల్లిపట్టు మీదుగా షోలింగర్కి వెళ్ళవచ్చు. అలాగే తిరుపతిలో పల్లిపట్టు బస్సుల అవైలబిలిటీలో లేదంటే తిరుపతి నుండి పుత్తూరు మీదుగా పల్లిపట్టు వెళ్ళి షోలింగర్ వెళ్ళవచ్చు, లేదంటే పుత్తూరు నుండి తిరుత్తని మీదుగా షోలింగర్ వెళ్ళవచ్చు. ఇక చెన్నై వాళ్ళు వేలూరుకు వచ్చి వేలూరు నుంచి షోలింగర్కి వస్తుంటారు. షోలింగర్లో ముఖ్యంగా చూడవలసినటువంటి ఆలయాలు మూడు ఉన్నాయి. ఒకటి కొండ కింద టౌన్లో ఉన్నటువంటి నరసింహ క్షేత్రం. ఇక్కడ కొండపైన ఉన్నటువంటి యోగ నరసింహస్వామికి బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు అని ఈ ఆలయంలో భక్తవత్సల పెరుమాల్ అనేటువంటి ఉత్సవమూర్తికి జరుగుతుంది. ఈ ఆలయంలో మూలమూర్తి ఉండరు, కేవలం ఉత్సవమూర్తి మాత్రమే ఉత్సవాలను అందుకుంటుంటారు. ఇక రెండవది పెద్ద కొండగా చెప్పుకునేటువంటి ఘటికాచలం. ఈ కొండపైన ఆలయం దాదాపు 750 అడుగుల ఎత్తుతో 1305 మెట్ల పైన ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని అమృతవల్లి తాయారని పిలుస్తారు, ఎందుకంటే అమృతం వంటి ఫలాలను ప్రసాదించేటువంటి దేవత కనుక అమృతవల్లి తాయారని పిలుస్తారు. అలాగే స్వామివారు యోగముద్రలో యోగాసనంలో ఉంటారు కనుక యోగ నరసింహస్వామిగా పిలువబడతారు. ఇక్కడ తీర్థానికి అమృత తీర్థం, తకాన్పులం, పాండవ తీర్థం అని పేర్లున్నాయి. ఈ ఆలయ విమానాన్ని సింహకోష్టకృతి విమానమని, సింహాగ్ర విమానమని, హేమకోటి విమానమని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నటువంటి వాళ్ళు సప్త ఋషులు, దూర్వాస మహర్షి, విశ్వామిత్ర మహర్షి, సిరియ తిరువడి, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ స్వామివారిని ప్రత్యక్షంగా తపస్సు చేసి సాక్షాత్కరింపజేసుకున్నారు. ఈ షోలింగర్ కొండ గురించి మనకు విష్ణు పురాణం, పద్మ పురాణంలో చాలా చోట్ల చెప్పబడి ఉంది. ఒక ఘడియ, ఒక ఘటిక అంటే 24 నిమిషాలు. ఎవరైతే ఈ కొండపైన కేవలం 24 నిమిషాలు ఉంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి తిరుక్కడిగై అని, ఘటికాచలం అని పేరు. విశ్వామిత్ర మహర్షి ఇక్కడ ఒక గడియ పాటు తపస్సు చేసి స్వామి నుండి బ్రహ్మర్షి విశ్వామిత్ర అనేటువంటి వరాన్ని పొందుతాడు. అలాగే సప్త ఋషులు ప్రహ్లాదునికి చూపించినటువంటి తన రూపాన్ని తమ 7 మంది సప్త ఋషులకు చూపించాలని చెప్పి ఇక్కడ ఏకకాలంలో ఒకే గడియపాటు తపస్సు చేసి యోగ నరసింహస్వామి వారిని సాక్షాత్కరింపజేసుకున్నారు. రామావతారం తరువాత వైకుంఠానికి రామునితో వెళ్ళదలిచినటువంటి ఆంజనేయునికి శ్రీరాముడు అప్పటికే తపస్సులో కూర్చున్నటువంటి సప్త ఋషులను వామదేవర్ని కాలల్ కేయన్ అనేటువంటి రాక్షసుల నుండి రక్షించమని తన శంఖ చక్రాలను ఇచ్చి వారిని రక్షించి ఆ పర్వతంపైనే ఉండమని ఆజ్ఞాపిస్తారు. అలాగే ఆంజనేయ స్వామి ఒక గడియ పాటు ఇక్కడ తపస్సు చేసి యోగ నరసింహస్వామిని దర్శించుకొని స్వామి ఆదేశానుసారం తన వద్దకు వచ్చేటువంటి భక్తులను కాపాడమని, కలియుగాంతం వరకు తన ముందే ఒక కొండపైన ఉండమని ఆదేశిస్తారు. అందుకే ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా 4 చేతులతో మహావిష్ణు స్వరూప శంఖ చక్రాలు ధరించి యోగ పట్టంతో యోగాసనంలో కూర్చొని యోగముద్రలో యోగ ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తుంటారు. ఆంజనేయ స్వామి చిన్న కొండగా చెప్పుకునేటువంటి ఈ యోగ ఆంజనేయ స్వామి వారి కొండ 200 అడుగుల ఎత్తులో 400 మెట్ల పైన ఉంటుంది. సప్త ఋషులకు ఒక గడియ అనేది స్వామి సాక్షాత్కారం పొందిన సమయం. మన మానవులకు ఒక మాసం అంటే 30 రోజులు. అందుకే ఇక్కడ కార్తీక మాసం 30 రోజులు స్వామి యోగముద్ర నుండి లేస్తారు. కనుక కార్తీక మాసంలో చాలా విశేషంగా భక్తులు వస్తుంటారు. ఈ కార్తీక మాసం 30 రోజులు స్వామివారు చూస్తున్నట్టు స్వామివారి కళ్ళకు వెండి కవచాన్ని పెడతారు. అలాగే ఒకసారి దూర్వాస మహర్షి ఇక్కడ నరసింహస్వామి యొక్క తులసి మాలను ప్రసాదంగా భావించి ఆనందంతో నాట్యం చేస్తారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలలోని బుధుడు దూర్వాసుని చూసి నవ్వుతాడు. దానికి దూర్వాసుని శాపానికి గురి అయి ఆ తర్వాత షోలింగర్లో ఉన్నటువంటి పాండవ తీర్థంలో స్నానం చేసి ఒక గడియలో శాప విముక్తి పొందుతాడు బుధుడు. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని చోళ నాడు అని పిలిచేటువంటి వారు. అదే కాలక్రమంలో చోళసింహపురం అని, అదే తర్వాత షోలింగపురం అని ఇప్పుడు పిలుస్తున్నటువంటి షోలింగర్గా పిలువబడుతుంది. ఇంతటి మహిమాన్వితమైన శక్తివంతమైన యోగ నరసింహ క్షేత్రంలో లెక్కకు మించి వానరాలను చూడొచ్చు. పెద్ద కొండపైన చిన్న కొండపైన వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వానర రూపాల్లో కొండని పరిరక్షిస్తున్నారా అనే అనుభూతి పొందడం ఖాయం. ఈ షోలింగర్ ఆలయానికి సంబంధించి తిరుమంగై ఆళ్వార్ ఈ ఆలయం పైన ఒక మంగళాశాసనాన్ని చేశారు. మిక్కానై మరయాయ్ విరింద విలక్కై ఎన్నెల్ పుక్కానై పుగల్సే పొలికిండ్ర పొన్మలయై తక్కానై కడికై తడంగుండ్రిన్ మిసైరింద అక్కార కనియై అడైందిందు పోనేనే. దీని అర్థం ఏమంటే ఇక్కడ ఘటికాచలం అనేటువంటి కొండపైన యోగ నరసింహస్వామి వారు మధురమైనటువంటి ఫలంలా ఉంటారు. అతడు సర్వోన్నతడు. అతను వేదాలను వివరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంతిపుంజం. అతను నన్ను కూడా ఆక్రమించున్నాడు, నేను అతని ఆశ్రయం పొందాను మరియు నా కోరికలను పొందానని చెప్పి ఇక్కడ తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనాన్ని చేశారు. వీడియో మొదట్లో చెప్పుకున్న దుష్ట శక్తుల్ని తీసేసి పంపించే ఆలయాల్లో 2వ ఆలయం ఎక్కడుందంటే కేరళలోని చోటానిక్కర భగవతి ఆలయం. తర్వాత వచ్చే పార్ట్ 2 వీడియోలో ఆ చోటానిక్కర భగవతి ఆలయ విశేషాలను అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. కనుక అందరూ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం నాడు ఇక కార్తీక మాసంలోను అనేక పర్వదినాల్లోనూ శ్రీ యోగ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించి దాదాపు 30 నిమిషాల పాటు ఆ కొండపైనే ఉండి ఆ అమృతవల్లి సమేత యోగ నరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం.